శ్రీగురుభ్యో నమః. మనం గురువు యొక్క సంచారం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కన్యారాశిలో గురుడు ఉండి అక్కడ నుండి పంచమ భావంతో మకర రాశిని చూస్తున్నాడు కాబట్టి మకర రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉన్నారు, ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు, శ్రవణ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు, అదేవిధంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ రెండు పాదాల వాళ్ళు ఉన్నారు. అంటే ఇది మూడు పాదాలు ఉత్తరాషాఢ, నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం, రెండు పాదాలు ధనిష్ట నక్షత్రం, మరో రెండు పాదాల వాళ్ళు ఉన్నారు. ఉత్తరాషాఢకి రవి అధిపతి ఉంటే శ్రవణ నక్షత్రానికి చంద్రుడు, ధనిష్టకి కుజుడాధిపతి, ఈ మూడింటి మీద గురుదృష్టి పడుతోంది అక్కడ. ఈ మూడింటి మీద ఎప్పుడైతే గురుదృష్టి పడుతోందో ఈ మూడు నక్షత్రాల వాళ్ళు అంటే ఈ తొమ్మిది పాదాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద గురుదృష్టి ఏడాది నుండి ఉంటూ శని ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో, జనవరి నుండి వచ్చి మనం జూలై 18 వరకు వచ్చిందో, ఆ సమయంలో శని ప్రభావం వచ్చినప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి మకర రాశి వారికి పెద్ద దాని యొక్క ప్రభావం ఎక్కువగా చూపించలేదు. శని యొక్క ప్రభావం అంటే గురు యొక్క శుభదోష పడడం వల్ల శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అలా టచ్ చేయి అలా వదిలేంటి ఉంది తప్ప సంపూర్ణంగా కనిపించలేదు వాళ్ళకి. కానీ గురుడు ఎప్పుడైతే మారుతాడో సెప్టెంబర్ 12 అంటే ఇంకొక 15-20 రోజుల్లో ఎప్పుడైతే మాట్లాడతాడో, ఇప్పుడు ఆల్రెడీ 10 కరెక్ట్ 4 రోజుల తర్వాత మారుతాడు. మారినప్పుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు గురువు యొక్క విశేషమైన దృష్టి కుంభం మీద పడుతుంది తప్ప మకరం మీద పడదు. అంటే ఇప్పటి వరకు మనల్ని కాపాడు మకర రాశి వారిని కాపాడుతున్న గురుడు ఎవడైతే ఉన్నాడో వాడు పక్కకి జరిగిపోతాడు. సెప్టెంబర్ 2 అక్టోబర్ నుండి నవంబర్లో శని యొక్క ప్రభావం అనేది ధనురాశిలో ప్రవేశించినప్పుడు మకరం మీద ఏళ్ళాడు శని ప్రభావం ఆరంభమైపోతుంది. అంటే నవంబర్లో రిటర్న్ ఎప్పుడైతే అవుతాడో శనీశ్వరుడు అప్పుడు గురుదృష్టి అనేది వాటి మీద ఉండవు, మకర రాశి మీద అప్పుడు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. చూడండి రాజు, ఒక్కొక్క గ్రహం మారడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి ఒక్కొక్క రాశి వారికి, ఒక్కొక్క నక్షత్రం వారికి. అంచేత గురుదృష్టి ఎప్పుడైతే ఉందో ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మీద, శ్రవణ నక్షత్రం మీద, ధనిష్ట నక్షత్రం ఇప్పుడు ఉన్నప్పుడు గురు కటాక్షాన్ని పొందుతూ దక్షిణామూర్తి మంత్ర సాధన కానీ, శివునికి అభిషేకం చేయడం కానీ, ఇటువంటి ప్రక్రియలు కానీ చేసుకుంటూ వెళ్తే గురుదృష్టి గురు కటాక్షం ఉన్నప్పుడే మనం చేసుకోవాల్సిన మంచి పనులు చేసుకోగలగాలి. అంటే మనకు అవకాశం ఎప్పటివరకు ఉంది, కరెక్ట్గా 4 రోజులు ఉంది. ఒక 4 రోజుల కాలంలో ఏమైనా సంతకాలు పెట్టాలన్నా, ఏమైనా డీల్స్ చేయాలన్నా, ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, ఏదైనా మార్పులు చేయాలన్నా, వ్యాపారంలో కొత్త వ్యాపారం ఆరంభించాలన్నా, కొత్త వ్యాపారాన్ని శ్రీకారం చుట్టాలన్నా, దేనికైనా ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయాలన్నా, ఒక భూమిని కొనాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఈ 4 రోజుల కాలంలోనే జాగ్రత్తగా చేసుకోగలిగి సంతకం పెట్టగలిగితే బాగుంటుంది. ఎప్పుడైతే గురుదృష్టి మారిపోతుందో ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలకి ఎంతవరకు బలం ఉంటుంది అంటే సగభాగమే ఉంటుంది. ఎందుకు సగభాగం ఉంటుందంటే గురుదృష్టి వెళ్ళిపోయిన శనిదృష్టి ఇంకా పడలేదు అక్కడ, కానీ నవంబర్ తర్వాత పూర్తిగా బలం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంచేత మకర రాశి వారు, ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర వాళ్ళు, ధనిష్ట నక్షత్రం మరణి పాల్వాడు కొంచెం జాగ్రత్త పడి చేయవలసిన కార్యాలు సవ్యంగా చేసుకోగలిగితే ఈ 2-3-4 కాలంలోనే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందండి. శుభం ప్రియాత.